గురుగారు, అర్జునుడికి అనేక నామాలు ఉన్నాయి కదా, అందులో ఫాల్గుణ అనే పేరు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఫాల్గుణ మాసంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సంధిలో అర్జునుడు జన్మించాడు కాబట్టి ఆయనను ఫల్గుణుడు అంటారు. అందుకే ఎప్పుడైనా పిడుగుపడుతుంటే ఫల్గుణ ఫల్గుణ అని అర్జునుడి నామాన్ని కీర్తించినట్టయితే నీకు ఆ మెరుపు చేసే హాని నుంచి, ఆ పిడుగు నుంచి చేసే హాని నుంచి రక్షణ కలుగుతుంది అని పెద్దలు చెబుతారు. అర్జునుడికి ఫల్గుణ అనే నామమే కాకుండా పార్థ, కిరీటి, విజయ అనేటువంటి నామాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఒక్కొక్క నామాన్ని తెలుసుకోవటం వల్ల ఒక్కొక్క శక్తి నీకు సంక్రమిస్తుంది. పురాణ పురుషుల యొక్క నామాలన్నీ కూడా మంత్రాలుగానే చెప్పబడ్డాయి. ఆ నామాన్ని జపిస్తూ ఆ తత్వాన్ని గ్రహిస్తూ ఆ నామము యొక్క మాహత్యాన్ని తెలుసుకోగలిగితే జీవితం అద్భుతంగా సాగుతుంది. నామాన్ని ఉచ్చరించటం విశ్వాసం మాత్రమే, తత్వాన్ని గ్రహించటం నీ జీవిత పరమావధికి నువ్వు నిర్మించుకునే సోపానం. అందుకే అర్జున అన్న నామమే కాదు, ఏ దేవతాశక్తి యొక్క నామాన్ని నువ్వు జపిస్తున్నప్పుడైనా గుర్తుపెట్టుకోవలసింది, నీ యొక్క ఆలోచనను కేవలము నామస్మరణకు మాత్రమే పరిమితం చెయ్యకు. ఆ నామము యొక్క మాహత్యాన్ని, ఆ నామము ప్రదర్శించే లీలను, ఆ నామం వెనకాల ఉన్న తత్వాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం అద్భుతంగా కొనసాగి నీ ఆనందానికి నువ్వు సోపానాలు నిర్మించుకున్న వాడివి అవుతావు. భారతీయ జీవన విధానంలో నామ పారాయణము అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. నామస్మరణాత్ అన్యోపాయే నహి పశ్యామో భవ తరణి అని పదే పదే మనం చెప్పుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే భగవన్నామాలన్నీ మంత్రాలే.